హై స్టూడెంట్స్, డిఎస్సి అభ్యర్థుల కోసం, టెట్ రాసే అభ్యర్థుల కోసం నేను డైలీ మ్యాథమెటిక్స్ షార్ట్ కట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. స్టూడెంట్స్ మీకు యూజ్ అవుతుంది. ఓకే, వినండి స్టూడెంట్స్. సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుండి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం మోడల్ తీసుకున్నాను నేను. దీన్ని షార్ట్ కట్ గా ఎలా చేయాలి? నార్మల్ టెక్స్ట్ బుక్ మెథడ్ అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది, బట్ నా షార్ట్ కట్ అయితే విత్ ఇన్ ఒక 1 మినిట్ లోపే చక్కగా మీరు ఈ ప్రాబ్లమ్ ని చేయగలుగుతారు. చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 6 1/4 ఇయర్స్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఇచ్చేశారు, టైం 6 1/4 ఇయర్స్. డబుల్స్ ఇట్ సెల్ఫ్ అంటున్నారు. కొంత సొమ్ము బారు వడ్డీ రేటు ప్రకారం 6 1/4 సంవత్సరాలలో రెట్టింపు అగును. అయితే ఆ రేటు శాతం కనుక్కోమంటున్నారు. చాలా సింపుల్ స్టూడెంట్స్, ఈ ఫార్ములా, ఈ లాజిక్ మీరు షార్ట్ కట్ ఫాలో అవ్వండి. రెట్టింపు డబుల్ అంటే న్యూమరేటర్ లో 100 తీసుకోవాలి. ఆ టైం పీరియడ్ తోటి డివిజన్ చేస్తే చాలు స్టూడెంట్స్, ఆ టైం పీరియడ్ తోటి డివిజన్ చెయ్యాలి. అంతే, ఇచ్చిన టైం పీరియడ్ తోటి మనం డివిజన్ చెయ్యాలి. రెట్టింపు డబుల్ అన్నప్పుడు 100 తీసుకోవాలి. ఇక 3 times, 4 times, 5 times అని అంటుంటారు, వాటికి ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ముందు ఈ ప్రాబ్లం చూడండి. 100 divided by 6 1/4 అంటే 4 6 are 24 plus 125 by 4. ఈ 25/4 ని మనం నెక్స్ట్ ఫ్రాక్షన్ ఇన్వర్ట్ చేద్దాం. 100 into 4/25, ఈ ఫ్రాక్షన్ ఇన్వర్ట్ అవుతుంది. 25 ones, 25 fours, 4 4 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత స్టూడెంట్స్? 16% ద్వారా మనం 6 1/4 ఇయర్స్ లో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం, బారు వడ్డీ ప్రకారం అయితే మనకి డబుల్ అమౌంట్ మనం రిసీవ్ చేసుకోగలుగుతాము, డబుల్ అమౌంట్ మనం పొందగలుగుతాము. ఓకే స్టూడెంట్స్, మరి ట్రిపుల్ అన్నప్పుడు ఏం చేయాలి, 4 times అన్నప్పుడు ఏం చేయాలి, 5 times అన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఇక ట్రిపుల్ అన్నప్పుడు న్యూమరేటర్లో 200 తీసుకోండి. 4 times ద అమౌంట్ బికమ్స్ 4 times అన్నప్పుడు 300 తీసుకోండి న్యూమరేటర్లో. 5 times అవుతుంది అమౌంట్ అన్నప్పుడు 400 తీసుకోండి. అర్థమవుతుందా స్టూడెంట్స్? డబుల్ అన్నప్పుడు 100, ట్రిపుల్ అన్నప్పుడు 200, 4 times అన్నప్పుడు 300, 4 times అన్నప్పుడు 5 times అన్నప్పుడు 400. ఇలా మనం న్యూమరేటర్ వాల్యూని మనం ఇలా తీసుకోవచ్చు. డివైడెడ్ బై ఆ ఇయర్స్ టైం పీరియడ్ ఇచ్చారు కదా, దాంతో డివిజన్ చేస్తే చాలా సింపుల్ గా మనం ఈజీగా విత్ ఇన్ 1 మినిట్ లోనే మనం ఈ ప్రాబ్లమ్ ని చేయగలుగుతాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టైం నా ఈ మ్యాథమెటిక్స్ క్లాస్ విన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి స్టూడెంట్స్. ఎక్కువగా లైక్ చేస్తే ఎక్కువ మందికి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చేరుతుంది. షేర్ చేయండి, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఆ మ్యాథమెటిక్స్ క్లాసెస్ చక్కగా నోట్స్ పెట్టుకొని రెగ్యులర్గా నోట్ చేసుకోండి స్టూడెంట్స్. నేను డిఎస్ యొక్క కంప్లీట్ సిలబస్, పూర్తి సిలబస్ ని, అన్ని మోడల్స్, ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని కూడా కవర్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా నేను చూస్తున్నాను స్టూడెంట్స్. ఆ మోడల్లోనే, ఆ వచ్చే మోడల్ క్వశ్చన్స్ ని ఆధారంగా తీసుకుని నేను చక్కటి ఆ షార్ట్ కట్స్ నేను క్రియేట్ చేసి మీకు సబ్జెక్ట్ అందిస్తున్నాను స్టూడెంట్స్. చక్కగా ఫాలో అవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.